పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 31న జరుపుకుంటాం. పొగాకు వాడకం వల్ల జరిగే అనర్థాలను, అనారోగ్య సమస్యల గురించి అవగాహన పెంచాల్సిన అవసరాన్ని యాంటీ టొబాకో డే మనకు గుర్తు చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంస్థలు పొగాకు వాడకానికి వ్యతిరేకంగా కృషి చేస్తున్నాయి. పొగాకు వ్యతిరేక దినోత్సవానికి ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది. ఈ 2023వ సంవత్సరానికి మాకు ఆహారం కావాలి, పొగాకు కాదు అనే థీమ్ను పెట్టుకున్నారు. ఖైని, గుట్కా, తంబాకు, పామ్ మసాలా మన దేశంలో అతి పెద్ద సమస్య. వీటి వాడకం నోటి క్యాన్సర్ కు ప్రధాన కారణం అనే అడ్వర్టైజ్మెంట్ థియేటర్లో ఇప్పటికీ వస్తూనే ఉంటుంది. సినిమా సన్నివేశాల్లో ఎవరైనా క్యారెక్టర్ పొగతాగుతుంటే పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని అదే సీన్ కింద హైలైట్ అక్షరాలతో వస్తుంది. గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం ఇండియాలో 15 ఏళ్లు పైబడిన 29% మంది పొగాకును వినియోగిస్తున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పొగాకు సంబంధిత వ్యాధుల వల్ల ఏటా 10 లక్షల మందికి పైగా మృతి చెందుతున్నారంటే పొగాకు ఎంత ప్రమాదమో మనకు తెలుస్తుంది. కాబట్టి పొగాకు వ్యతిరేక దినోత్సవ సందర్భంగా పొగాకు వాడకాన్ని తగ్గిద్దాం, మరింత ఆరోగ్యవంతులము అవుదాం. ఇది INW అందిస్తున్న వార్తా కథనం. అంతర్జాతీయ స్థాయి సాంకేతికత, విభిన్న కోణాల్లో సమగ్ర సమాచారం, ఎన్నెన్నో అనుబంధ సేవలు సదుపాయాలతో INW ఇంటర్నెట్ మీడియా వరల్డ్ త్వరలోనే మీ ముందుకు.